సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఐదు ఆరు వచనాలు లోపల ప్రేమించడం కంటే బహిరంగముగా గద్దించటం మేలు మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అని రాయబడము లోపల ప్రేమించడం కంటే అంటే ఒక వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ తప్పులు దిద్దటానికి బహిరంగ గద్దించడం మేలు సాట్ను గద్దించడం కూడా కాదు బహిరంగ గద్దించడం మేలు లోపల ప్రేమ ఉంటేనే గద్దెంపు ఉంటుంది ప్రేమ లేని వాడిని గద్దించవలసిన అవసరత లేదు మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు పొండును కోస్తాడు పొండు కడుపులో ఉన్నప్పుడు ఎందుకు కడుపును కోస్తాడు డాక్టరు అంటే ఆరోగ్యవంతునిగా చేయటానికి లో ఎందుకు గాయములు చేస్తున్నాడు అంటే తర్వాత అతడు ఆరోగ్యవంతుడు అవుతాడు మేలు కోరే స్నేహితుడు గాయములు చేస్తాడు పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అనే రాయబడింది అంటే పగవాడు వాడు హృదయంలోనే పగుంటది పైకి మాత్రం మెచ్చుకుంటూ పొగుడుతూ చాలా ఘనంగా మాట్లాడుతూ ఇచ్చక మాటలు మాట్లాడుతూ లేని అన్నీ కూడా గొప్ప కార్య గొప్ప వ్యక్తిగా అవతల వ్యక్తిని పొగుడుతూ ఉంటాడు వీడు పగవాడు ఇసుకరీతి యోధ ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు ప్రభుని అవమానపరచడానికి బంధించడానికి ఈడ్చికెళ్ళటానికి కోడా దెబ్బలు కొట్టడానికి మేకులు కొట్టడానికి సిలివేటికి అపహాస్యం చేయడానికి అవమానపరచడానికి చంపడానికి అప్పగించడానికి ముద్దు పెట్టుకున్నాడు పగవాడు లెక్కలైన ముద్దులు పెడతాడు మానవుడికి ఈ ముద్దులే ఇష్టం అవుతుంది మామూలుగా ఆలోచించే వ్యక్తులకు ఈ ముద్దులే ఇష్టం అవుతుంది కానీ గద్దించటం ఇష్టం అవుతుంది కానీ గద్దింపుకు లోపడవాడు బుద్ధిగల గల కుమారుడు గద్దెంపును తృణీకరించేవాడు లేని కుమారుడు కాబట్టి లోపల ప్రేమించడం బహిరంగాలు దేవుని మాట పూలైన పోదని వాక్యం చెప్తుంది లోపల ప్రేమించుకుంటే బహిరంగ గద్దించటం మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను గాయములు చేసేవాడే మేలు కోరేవాడు తప్పు తప్పు పట్టుకుని తప్పుదిద్దేవాడే ఆత్మను పరలోకాన్ని పంపించేవాడు నిన్ను పొగిడేవాడు నిన్ను ముఖస్థుతి చేసేవాడు నిన్ను ముద్దులు పెట్టుకునేవాడు అనమాట వాడు ఎస్క్రియతలాధ లాంటివాడు కాబట్టి దేవుని బిడ్డలైన వారికి జ్ఞానము ఉండాలి వివేచన కూడా ఉండాలి ఏది కరెక్ట్ ఏది ఒప్పు ఏది తప్ప అని ఉండాలంటే వాక్యంతోనూ దేవునితోనూ సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానం ఉంటుంది బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం ఆ జ్ఞానం ఉంటుంది లేని యెడల లోకస్తులకి మనకి ఏం పెద్ద తేడా ఉండదు దేవుని బిడ్డలైన గ్రహించుకుని ఏది కరెక్ట్ ఏది కా కరెక్ట్ కాదు ప్రభావ అంటే దేవుని సముఖంలో గడిపినప్పుడు బైబిల్ బాగా చదివి ధ్యానిస్తున్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానం మనకు ఉంటుంది అట్టి కృప వాక్యున్న బిడ్డలకు దేవుడు దయచేయని కాక ఆమె